గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్కి బెస్ట్ న్యూరో సర్జరీ ఎందుకని ఓన్లీ సీరియల్సే చేద్దాం అనుకున్న ఇండస్ట్రీకి వచ్చి సీరియల్స్ మీదే పడ్డారా లేకపోతే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి ఏదో ఒకటి ఉండాలి ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద మనం మనం ప్రూవ్ చేసుకోకపోతే కష్టం అని సీరియల్స్ ఎక్కువ తీయాల్సి వస్తుందా సార్ అలా ఏం లేదండి అంటే మనం ఫస్ట్ టెలివిజన్ బ్యాక్గ్రౌండ్ కన్నా ముందు ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ మా గురువు ఉదయ్ భాను గారు గరికపాటి అని హిస్ రైల్వే ఎంప్లాయీ అండ్ రెనౌండ్ థియేటర్ గురు ఓకే ఆయన భూమిక థియేటర్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది సో మా ఫాదర్ ఫస్ట్ నాకు ఏడో తరగతిలో చదువుతున్నప్పుడు నాకు మొదట మేకప్ వేశారు సో ఐ ట్రీట్ మై ఫాదర్ యాజ్ మై గురు ఫస్ట్ గురు వెంకటరమణ మా ఫాదర్ సో ఆ తర్వాత ఇందులోకి ఆ థియేటర్ని అప్పుడు ఏదో అందరూ చెప్పట్లు కొడుతుంటే ఏదో కొత్తగా ఉందని పిచ్చి అలా వచ్చాము తర్వాత అది ప్యాషన్గా గా మారింది సో థియేటర్ ప్లేస్ నెంబర్ ఆఫ్ ప్లేస్ వేయటం ఆ గురువు గారితో సపోర్ట్ తోటి చరణ్ దాస్ అనే డ్రామా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ షోస్ చేసాం మేము అది తెలంగాణ ఫోక్ ఫార్మాట్లో ఉంటుంది దాన్ని హిందీలో కూడా అనువదించారు మా సారు సో అట్లా ఆల్ ఓవర్ ఇండియా ప్లేస్ చేస్తూ అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఈ థియేటర్ బ్యాక్గ్రౌండ్ బాగా లోపల ఉండింది అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ కొంచెం యాక్టివిటీ ఎక్కువ చేసేవాళ్ళం థియేటర్కి సంబంధించి అప్పుడు థియేటర్లో ఉన్న కొంతమంది సజెస్ట్ చేశారు టెలివిజన్లో ట్రై చేయొచ్చు కదా బాగా యాక్టివ్గా ఉన్నారని సో ఆ టైంలో టూ థౌజండ్ వన్ టూ ఆ టైంలో ఎక్స్ప్లోర్ చేసాం టెలివిజన్ రావడం కాబట్టి అప్పట్లో ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉండేవి టెలివిజన్లో కూడా టెలివిజన్లో కూడా అంటే అప్పుడు మేజర్గా జమినీ ఛానల్ చాలా పాపులర్ అంటే రాడాన్ మీడియా అట్లా చెన్నైలో ఎక్కువ తెలుగు షూటింగ్స్ కూడా జరిగేవి అఫ్కోర్స్ ఈటీవీ కూడా అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత సో లో దూరదర్శన్ ఏదో ఒకటి రెండు క్యారెక్టర్ చేసాం సో అలా థియేటర్ చేస్తున్న టైంలోనే మనకి కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం వల్ల టెలివిజన్కి వచ్చాం టెలివిజన్ వచ్చిన తర్వాత అంటే మనకు అక్కడున్న స్థాయి నుంచి ఈ స్థాయిలో పడ్డం అరే బాగుంది అనుకున్న ఇదిలో ఆపర్చునిటీ లక్కీగా వన్ బై వన్ వచ్చినాయి ఎందుకంటే బికాజ్ థియేటర్లో యాక్టివ్ ఉండటం వల్ల స్పాంటేనిటీ ఒకటి స్టేజ్ మీద స్కిట్స్ చేయటం నేను నా ఫ్రెండ్ రమేష్ అని ఉండేవాడు అతను నేను యాంకరింగ్ స్కిట్స్ కామెడీ స్కిట్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అందరూ కన్ను మా మీద పడేది అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక సీరియల్ చేశారు మా టీవీ అప్పుడే కొత్తగా స్టార్ట్ అయ్యింది స్వాతి అనే సీరియల్లో నాకు అతనికి ఛాన్స్ ఇచ్చారు సో అక్కడి నుంచి చిన్న చిన్నగా ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలా ఆపర్చునిటీ వచ్చిన తర్వాత చెన్నైలో ర్యాడ్ అండ్ మీడియా రాధిక గారు దాంట్లో సూర్యవంశం అనే ఒక సీరియల్ చేసాం అలా వన్ బై వన్ ఆపర్చునిటీ వస్తూ ఇంకా టెలివిజన్ ఎంత బిజీ అయిపోయామంటే సినిమా వైపు వెళ్ళాలా అనే ఆలోచన కూడా లేకుండా అయిపోయింది ఎందుకంటే నెలకి అప్పట్లో ఇరవై ఐదు ముప్పై రోజులు వర్క్ చేస్తుండేవాడిని సో దానివల్ల ఇంకా సినిమా వైపు ఊహ కూడా వెళ్ళలేదు బట్ అల్టిమేట్గా ఎవరికైనా సినిమానే గోల్ ప్రతి యాక్టర్కి అల్టిమేట్గా పెద్ద స్క్రీన్ మీద చూసుకుందామని ఉంటుంది అలాగే ప్రయత్నం మధ్యలో అంతగా చేయలేదు చేశాను అడపాదడప చేశాను టూ థౌసండ్ నైన్ లో హీరో నితిన్ తోటి ద్రోణ అనే సినిమాలో అతను సైడ్ క్యారెక్టర్ చేశాను ఆల్మోస్ట్ అలా అప్పుడప్పుడు ఆడపాదప చేసి అది కూడా నేను వెళ్ళలేదు ఆపర్చునిటీ వచ్చింది అప్పుడు చేశాను కానీ మనసులో ఎక్కడో లోపల ఉండిపోయింది సినిమాలో చేస్తే చాలా మంచి రోల్ చేయాలి పెద్ద రోల్ చేయాలి వీలైతే హీరోగా చేయాలి అనే ఆశ అందరిలాగే నాకు కూడా ఉండింది బట్ అవకాశం ఎప్పుడు రాలేదు తర్వాత నేనే ఒక సొంత ప్రయత్నం చేశాను నరసింహపురం పురం ఏదో తీసారు కదా గుర్తుంది నాకు అది టూ థౌజండ్ ట్వంటీ వన్ జులైలో రిలీజ్ చేశాం దానికి ఒక పెద్ద స్టోరీ మళ్ళీ సేఫా హానెస్ట్లీ స్పీకింగ్ చేతులు కాల్చుకున్నాము ఎందుకంటే అది కమర్షియల్ హిట్ కాదు బట్ ఒక ప్రయత్నం అంటే నా వరకు నేను దాన్ని ఒక చిన్న అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా మా ఫ్రెండ్ డైరెక్టర్ శ్రీరాజు నేను కలిసి చేసుకుని రెండు వేల స్టార్ట్ చేసిన ప్రాజెక్టు అక్కడ ఆగుతూ 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 రెండు వేల ఇరవైలో కరోనా వల్ల మొత్తం ఆగిపోయి మళ్ళీ ఇరవై ఎండింగ్లో స్టార్ట్ చేసి ఇరవై ఒకటి జూన్లో రిలీజ్ అంటే ఒక సినిమా చేయడానికి మూడు సంవత్సరాలు పట్టింది నాకు నా స్థాయికి సో బట్ ఎండ్ ఆఫ్ ద డే రిలీజ్ చేయగలిగాం ఒక ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ థియేటర్స్లో రిలీజ్ చేసాం బట్ అప్పుడు కరోనా సెకండ్ వేవ్ అయిన తర్వాత థియేటర్స్ అప్పుడే ఓపెన్ అవ్వటం వల్ల ఎవరు చూడలేదు సినిమాని బట్ చూసినా కొంతమంది కావచ్చు బాగుంది బాగా అటెంప్ట్ చేశారని చెప్పారు ఆ సినిమాలో సాంగ్స్ నిజంగా చాలా బాగుంటాయి హార్ట్ టచ్చింగ్గా ఉంటాయి ఎప్పుడైనా వ్యూవర్స్ ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్ ప్లాట్ఫామ్ లో ఉంది చూడొచ్చు అంటే సంపాదించుకున్న పది రూపాయల సినిమా కోసం పెట్టాల్సి వచ్చిందా లేకపోతే బయట నుంచి వడ్డీలుగా తెచ్చి అప్పులు పోదవాల్సి వచ్చిందా హానెస్ట్గా సంపాదించింది పెట్టాము బయట నుంచి వడ్డీలు కూడా తెచ్చాము ఎందుకంటే ఐ అగ్రీ దట్ నేను ప్రాపర్ ప్లాన్డ్గా నేను వెళ్ళలేదు సినిమా పరంగా అప్పటిదాకా లైఫ్ హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఫోర్ ఫాదర్స్ ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు మనకి ఆస్తులు కూడా లేవు హానెస్ట్లీ ఇప్పటికి కూడా నేను క్రియేట్ చేసుకోలేదు ఓకే కానీ ప్యాషన్తో అవుట్ ఆఫ్ ప్యాషన్ ఏదో ప్రూవ్ చేసేసుకుందాం అనే తపనలో హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్ చేయలేదు అంటే ఇది ఇది నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది ఎంతవరకు వెళ్తుంది ఎందుకంటే చాలామంది నాలాగే ఇండస్ట్రీలో ఏదో చేసేద్దాం ఏదో ప్రూవ్ అనుకుంటే అని వాళ్ళకంటే కొత్త ఉండొచ్చు సార్ మీరు వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయింది కదా ఎస్ కరెక్ట్ మీరు అన్నది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హ్యాపీగా వెళ్తున్న ఇదిని అలాగే వెళ్ళిపోవచ్చు కదా అని అందరికీ అనిపిస్తుంది కానీ నాకేమనిపించింది అంటే ఇలా ఎంతకాలం మొనాటనస్ అంటే టెలివిజన్ ఇండస్ట్రీలో దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు మొనాటస్ వర్క్ చేస్తూ చేస్తూ ఉండి ఏదో చేద్దాం కొత్తగా ప్రయత్నం చేద్దామని ఆ సినిమాలో గుండు కూడా కొట్టించుకున్నాను ఒరిజినల్గా సో అంత అటెంప్ట్ ఎందుకు చేశానంటే అఫ్ కోర్స్ కమర్షియల్గా ప్లానింగ్ లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు కానీ తపన లోపల ఉన్న యాక్టర్ అనేవాడు ఉంటాడు కదా వాడు ఏదో తోసి ప్రయత్నం చేయి తప్పే ఉంది అనే తోటి ఆ తోటి నిజంగా వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ చేయటం జరిగింది అది డిజాస్టర్ అని కమర్షియల్ ఎన్ని కోట్లు లాస్ అయ్యి అంటారు అంటే అంత అన్ని కోట్లు లేవులేండి దగ్గర వడ్డీలు కడుతున్నారా లేకపోతే కొన్ని కడుతున్నాం వడ్డీలు కూడా కొంచెం డిప్రెషన్ వెళ్ళలేదు కానీ గుణపాఠం లాగా తీసుకున్నాను దాన్ని ఎందుకంటే డిప్రెషన్ అయిపోతే మనల్ని నమ్ముకున్న ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మనకున్న ఫ్యామిలీ అందరూ ఫంబుల్ అయిపోతారు ఎందుకంటే మనకు తెలిసిన విద్య ఇది ఒక్కటే ఈ మొదట్ నుంచి కూడా వేరే బిజినెస్లు కానీ ఇది కానీ అది కానీ ఎక్స్ వై జెడ్ చేసే స్థాహత లేదు ఓపిక అంతకంటే కానీ సర్కిల్ లేదంటే అరెమైజ్ సర్కిల్ ఉండింది కానీ ప్రెజెంటేషన్ అంటారు కదా నా దగ్గర అంత ప్రాపర్ ప్రెజెంటేషన్ లేకపోవటం ఒక మెయిన్ ఎందుకంటే మీ టైంలో ఉన్న సీరియల్ యాక్టర్లు ఎస్ ఎక్స్ వై జెడ్ నేమ్స్ ఎందుకు లేగానే అందరికి తెలిసిందే ఒక్కొక్కరు యాభై ఏజ్ కోట్లు వంద ఏజ్ కోర్ట్లకు సంపాదించారు స్టార్లు అందరూ కూడా సో కాల్డ్ స్టార్లు అని చెప్తుంటారు కదా బులిదర్కి అలా మీరు ఏ స్టార్ పెట్టుకోలేదా ఆ టైంలో నేను ఎప్పుడు అలాంటి అవకాశం చూడటానికి బాగుంటారు ఒడ్డు పొడుగుంది దేవుడు మంచి అందం ఇచ్చాడు మంచి ఫిజిక్ ఒకటేనండి అంటే మనకి మనం లేబుల్స్ పెట్టుకోవటం కాదు జనం నిజంగా ఫీల్ అయ్యి ఇతను దీనికి సరిపోతాడా అంటే అది ఒక కాంప్లిమెంట్ గా తీసుకోవాలి తప్ప అది పర్మనెంట్ కూడా కాదు ఈ రోజు ఉన్న స్టార్ రేపు ఆ స్టార్ పోవచ్చు డమ్ ఆ స్టార్ డమ్ పోవచ్చు ఎండ్ ఆఫ్ ద డే నథింగ్ ఇస్ పర్మనెంట్ అని నమ్మే ఇది సిద్ధాంతం నాది దిట్ ఇస్ ఫ్లో ఆఫ్ వాటర్ ఈరోజు నేను రేపు ఇంకొకళ్ళు తర్వాత ఇంకొకళ్ళు అనేది కామన్ అది అది మనం నమ్మినప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం లేదనుకోండి అనవసరమైన ఊహలు ఎక్కువ ఆలోచనలో వస్తాయి సో నేను ఎప్పుడూ అలా ఓకే నాకు ఇష్టం నేను ఇంత గొప్ప అని నేను ఎప్పుడు ఫీల్ అలా గొప్ప ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు సార్ బుల్లి తెరలు మీకు తెలిసే ఉంటుంది అంటే మాకు తెలియదు అంటే నలుగురు ఐదు పేర్లు చెప్తారు అంటే మీరు కింద సబ్ టైటిల్ చేసేస్తారు ఏ టైటిల్స్ ఉన్నాయి కానీ దాంట్లో ఏముంది కానీ అంటే నాకు నేను బుల్లి తెరకి ఒక స్టార్ని ఒక మెగా స్టార్ని ఒక సూపర్ స్టార్ని అని ఫీల్ అయ్యి అందరి మీద అజమాయిషి చలాయించటమో లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని కొన్ని అజమాయిషి చాలా ఇస్తే ఎవరు ఊరుకోరులేండి కానీ అంటే మీ టైంలో నేను చెప్పాను నా టైం ఇప్పుడు వేరులే ఇప్పుడు ఎవరు ఊరుకుంటారు ఏ పదరాబాయ్ చల్లబాయి నువ్వు కాబట్టి ఇంకొకడు అనే అనేలాగా వచ్చేసింది ఇప్పుడు అది వేరే విషయం కానీ అంటే ఆ టైంలో లో అయినా ఈ టైంలో అయినా ఒకటేనండి జనం అల్టిమేట్ గా డిసిషన్ మేకర్స్ వాళ్ళు నిజంగా వేసుకున్నారా లేకపోతే నిజంగా జనం దృష్టిలో ఆ థాట్ ఉందా అనేది వాళ్ళ అంతరాత్మకి తెలుస్తుంది బట్ కొంతమంది దాన్ని ఏమంటారంటే ఓవర్కమ్ చేసేసి ఏ మనకెందుకు ఇవన్నీ మనం ఏమనుకున్నా మనమే కరెక్ట్ అని ఫీల్ అయిన వాళ్ళు ఉండొచ్చేమో ఉన్నారా ఉండొచ్చు అదే చెప్తాను మిమ్మల్ని కొంచెం పర్సనల్ మాట్లాడతాను నాకు గా అట్లా ఎవరు ఇండస్ట్రీలో గాడ్స్ గ్రేస్ ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఎవరితో మనం ఎక్కువ డిస్కషన్ వెళ్ళింది లేదు ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ నేను ఎప్పుడు పెట్టుకోను కూడా ఎందుకంటే నా పని నేను చేసుకుని వెళ్ళిపోయే క్యారెక్టర్ నాది సో నాతో ఎవరు కూడా అట్లా లేరు పైగా అందరూ దాంతో మంచిగానే ఉంటారు మనం మంచిగా ఉంటే అవతల వాళ్ళు మంచిగా ఉంటారండి బేసిక్గా మనం కాంట్రవర్సీలోకి దూర్చాలని ఎప్పుడు నేను అనుకోలేదు అసలు నాకు ఆ ఊహ కూడా రాదు అంత డెప్కి వెళ్ళదు నేను హలో హాయ్ బాయ్ అంతే ఈ సినిమా అప్పుడు ఎందుకు శ్రీ హనుమంత్ మీద కామెంట్ చేయాల్సి వచ్చింది మీరు నేను కామెంట్ అసలు చేయలేదు వాస్తవానికి అయితే కొన్ని ఛానల్స్ వాళ్ళు దాన్ని వేరేగా వేశారు ఏం చెప్పారు అసలు మీరు అంటే అక్కడ ఏం జరిగిందంటే సిరి హనుమంత్ అప్పుడు తను అప్పుడప్పుడే ప్రూవ్ చేసుకుంటా షీఈ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ తను చాలా కష్టపడి చేసింది సినిమా కూడా ఆ సినిమాలో ప్రమోషన్కి తను టైం కేటాయించలేదు సో అదొక్కటే నేను చెప్పాను తప్ప తను పర్సనల్గా కానీ లేకపోతే తన యాక్టింగ్ స్కిల్స్ గురించి కానీ నేను ఎప్పుడూ ఏం మాట్లాడలేదు ఓకే సో దాన్ని మేబీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దాన్ని వేరేగా వేసి ఉండొచ్చు బట్ ఇప్పటికీ చెప్తాను షీఈ్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్ బాగా చేసింది అండ్ ఆ ప్రాజెక్ట్లో చాలా కష్టపడి చేసింది మేబీ తనకి ఒకటే మైనస్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తన మైనస్ కాదు మేబీ మేము అనుకున్నంత అమౌంట్ తనకి ఇవ్వలేదు ఫస్ట్ ఏదైతే మాట్లాడుకున్నారో అంత అమౌంట్ ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ అది చాలా లాస్ట్లో వెళ్తున్నట్టు అనిపించి అనుకున్నంత డబ్బులు ఇవ్వలేదు లాస్ట్ లాస్ట్లో అదొకటే రీజన్ టైం ఇవ్వలేదు అనుకోవచ్చు మేబీ మేబీ అంటే కేవలం డబ్బు కాదు మేబీ తను అప్పుడప్పుడే ప్రూవ్ చేసుకుంటూ ఉంది మేబీ ఈ చిన్న ప్రాజెక్ట్ చేశాను కదా దీనివల్ల మనం అది ఎక్స్పోజ్ చేయటం అవసరమా అని ఉద్దేశం కూడా ఉండి ఉండొచ్చు బట్ ఎండ్ ఆఫ్ ద డే షీఈ్ గుడ్ పర్సన్ మంచి అమ్మాయి బాగా కష్టపడి చేసింది గుడ్ యాక్ట్రస్ సి ఎండ్ ఆఫ్ ద డే లైమ్ లైట్ వస్తున్న కొద్ది ఎవరికైనా కొన్ని థాట్స్ మారిపోతాయండి మేబీ ఈ రోజున ఎక్కడ ఉండి నేను మామూలుగా మాట్లాడేది రేపు ఒక పది సినిమాలు పెడితే నా థాట్ ప్రాసెస్ మారచ్చేమో బట్ కొంతమంది ఫాస్ట్ గా మారుతారు కొంతమంది స్లోగా మారుతారు కొంతమంది అస్సలు మారరు ఇలా మూడు కేటగిరీస్ ఉంటాయి అది ఎవరు ఏ కేటగిరీ అనేది మనం చూసేవాళ్ళకి మనకు అర్థమైపోతుంది బాగా కొట్టి పిండేశారు ఇక్కడంతా చూసిన అనుభవం అంతే